ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితి ఏంటి 29 వరకు లాక్ డౌన్ ఉంటుంది అని ముందుగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సడలింపులు ఆల్రెడీ గతంలో 20వ తేదీ నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ సమీక్షా సమావేశం అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత కొన్ని ప్రత్యేక అనుమతులు ఇస్తూ కొన్ని సడలింపులు ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కావాల్సిన ఉన్న నేపథ్యంలో ఏసీలు అంటే ఎక్కువ సీజనల్ బేసిస్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పూర్తిగా మినహాయింపు ఇచ్చారు తెచ్చుకోవడమే మంచిది అని చెప్పి ఎందుకంటే కరోనాతో ఎక్కువ కాలం మనం సుదీర్ఘ కాలం సావాసం చేయాల్సిన పరిస్థితి ఈ సుదీర్ఘ కాలం మొత్తం లాక్డౌన్ పేరుతో మొత్తం వ్యాపార సంస్థలన్నీ మూసివేసి కూర్చుంటే చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగానే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఆల్రెడీ ఈ రోజు నుంచే ఆ సడలింపుల ప్రక్రియ మొదలైంది అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి దాదాపుగా అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి అంటే కొన్నింటికి మాత్రమే పరిమితం ప్రధానంగా ఈ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులు ఏవైతే ఉంటాయో ఆటోమొబైల్ రంగం అలాగే ఏసీలు ఫ్యాన్లు అంటే ఎలక్ట్రికల్ షాపులు ఈ ఏసీలకు సంబంధించిన షోరూములు ఇవన్నీ కూడా తెరుచుకునే అవకాశం ఉంది ఒక రకంగా ఏసీలు అమ్మే షోరూమ్స్ అంటే చాలా వరకు డిజిటల్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటాయన్నమాట దానివల్ల వాళ్ళకి ఇప్పటికే చాలా లాస్లో ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఈ సీజన్లో తప్ప తర్వాత మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత ఏసీలు అంతటగా అమ్ముడుపోవు మళ్ళీ అది ఏసీలు కానీ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అందుకని ఆ బిజినెస్ ఈ సీజన్లో తప్పదు అయితే వ్యాపారి ఈ డెసిషన్ ఏదో ఒక రెండు వారాల ముందు తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే సమ్మర్ ముగిసిపోతున్న నేపథ్యం సమ్మర్ అయిపోతున్న టైంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఓకే కొంతవరకు బెటరే కానీ ఇది ముందే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తెలంగాణలో లాక్డౌన్ 4.0 కొనసాగుతుంది ఒకవేళ కేంద్రం ప్రకటిస్తే ఆ 4.0 ఎలా ఉంటుంది అని అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఒక రకంగా పూర్తి మినహాయింపులు వచ్చేసినట్టే అంటే ఇంకా రోడ్డు మీదకి ప్రజలు ఎలా తిరగాలి ఏంటి వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి కేంద్ర ప్రకటన తర్వాత కానీ ప్రస్తుతం అయితే తెలంగాణలో లాక్డౌన్ ఉన్నా కొనసాగుతున్నా ఒక రకంగా పూర్తిగా ఫ్రీడమ్ వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని రంగాలు కుదేలు కాకుండా ఉండాలి అంటే అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇటువంటి సడలింపులు తప్పు అనే దిశగానే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।